లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అని మహాదేవుడైన మన యేసయ్య గురించి మహాపరిశుద్ధుడు
మాట్లాడినవి. నీతి మంతుడైన దేవునిలో నీతివంతమైన జీవితం జీవించడానికి మనము కనీసం ఈ 40 రోజుల్లోనైనా ప్రయాసపడాలి. ఎందుకంటే ఈ 40 రోజులు మనము ఖచ్చితంగా పాటించగలిగినట్లయితే ఆ తరువాత కూడా అదే అభ్యాసం అవుతుంది, అదే అలవాటు అవుతుంది, అదే మన జీవితంగా మారటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకములో ప్రతి దానికి కూడా ఖచ్చితమైన సమయాన్ని దేవుడు నియమించారు. మరి ఈ సమయము ఏంటి అంటే శ్రమల సమయము, ఉపవాసాల సమయము. మరి ఈ సమయములోనైనా మన జీవితాలలో మార్పు కోసము మనము ప్రయాస పడగలిగినట్లయితే, ప్రత్యేకమైన ప్రార్థనలలో పాల్గొనగలిగినట్లయితే, ఉపవాసాలు ఉండి దేవుణ్ణి ప్రార్థించుకోగలిగినట్లయితే మన జీవితాలలో ఆశ్చర్యకరమైన కార్యాలను మనము చవి చూడగలుగుతాము. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నిర్ణయించుకోండి, దేవునికి విరుద్ధమైన ఎటువంటివైనా చెడుతనాలు ఉన్నట్లయితే వాటిని మార్చుకోవటానికి ప్రయాసపడటం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే, మొదలు పెట్టాల్సిందే. మరి యేసయ్య ఉపవాసాలు ఉండటం ప్రారంభమైన ఈ రోజును, యేసయ్య శ్రమలు ఆరంభమైన ఈ రోజును విభూది బుధవారం లేక భస్మ బుధవారం అని ఎందుకు అంటారు? ఈ రోజుకు విభూది బుధవారమే అని పేరు ఎందుకు వచ్చింది? భస్మ బుధవారమే అని ఎందుకు అంటారు అంటే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను అని యోబు భక్తుడు పలుకుతున్నాడు. అదే విధంగా ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనము, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువు అని స్వయంగా దేవాది దేవుడే సెలవిస్తున్నాడు. అదేవిధంగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము, మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు మరల పోవును. అందరూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి యేసయ్య ఉపవాసాలు ఉండటం ప్రారంభమైన ఈ రోజును, యేసయ్య శ్రమలు ఆరంభమైన ఈ రోజును భస్మ బుధవారము లేక విభూది బుధవారము అని ఎందుకు అంటారు? భస్మము అంటే విభూది అంటే బూడిదను సూచిస్తుంటుంది. మరి బూడిద అంటే దేనిని సూచిస్తూ ఉంటుంది అంటే పశ్చాత్తాపాన్ని సూచిస్తుంటుంది. మరి పాత నిబంధనలో పశ్చాత్తాప పడటానికి తమ శరీరానికి బూడిద పూసుకొని గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేవారు. అందుకే విభూది లేక భస్మము లేక బూడిద అంటే పశ్చాత్తాపానికి గుర్తు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా భస్మ బుధవారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పశ్చాత్తాప పడాల్సిందే. చేసిన పాపాలకు ప్రతి మనిషి కూడా పశ్చాత్తాప పడటానికి తగిన సమయము ఇది. చేసిన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి తగిన సమయము ఇది. అందుకే ఈ రోజును భస్మ బుధవారం లేక విభూది బుధవారం అంటారు. అంతేకాదు భస్మము లేక విభూది మట్టికి గుర్తు, అంటే మనిషి మట్టి నుండి తీయబడ్డాడు, మరల మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే అని విభూది సూచిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విషయాలు గుర్తుంచుకోండి, మనము మట్టి నుండి తీయబడిన వారము, మట్టితో చేయబడిన వారము, మట్టితో దేవుని పోలికలో దేవుని స్వరూపములో శ్రేష్టంగా చేయబడ్డాం. అయినప్పటికీ కూడా
ఉండయ్యా. నా ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకొని, నా ఆత్మను నీతివంతంగా ఉంచుకొని, మీకు ఇష్టమైనదిగా ఉంచుకొని, మీకు అప్పగించే బిడ్డగా నన్ను మార్చుకోండయ్యా అని దేవుణ్ణి బ్రతిమలాడుకోవాల్సిందే. మార్పు చెందిన జీవితాన్ని పొందుకోవాల్సింది. మరి ఈరోజు ప్రతి ఒక్క